नमस्ते डॉक्टर के एम के रेड्डी मनम स्टेंट्स वेसुकुन्ना वाळ्ळलो ई स्टेंट्स एला पनि चेस्तुन्नायि तेलुसुकोवडं एलागो अने विषयं ई रोजु आलोचिंचु తెలుసు. హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళలో బ్లాక్స్ని ట్రీట్ చేయడంలో ఒకనొక ముఖ్యమైన భాగం పద్ధతి ఏమిటంటే స్టెంట్స్ వేయడం. ఇలా స్టెంట్స్ వేసుకుంటారు, చాలామంది వేసుకుంటారు. షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ లేని వాళ్ళు, చిన్న వయసు, పెద్ద వయసు, ఇలా రకరకాల అవసరం ఉన్న వాళ్ళందరూ వేసుకుంటారు. వీళ్ళందరిలో ఒక సమస్య అయితే వేసుకున్న తర్వాత వేధిస్తూనే ఉంటుంది, జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. ఏమిటంటే ఈ స్టెంట్స్ మంచిగా పనిచేస్తున్నాయా, ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతాయి, ఎప్పుడు పనిచేయడం మానేస్తాయి, ఎలా తెలుసుకోవడం అనే విషయం నిజం. చాలాసార్లు ప్రీ స్టెంటింగ్ కౌన్సిలింగ్లో ఒక ముఖ్యమైన ప్రశ్న అందరూ అడిగేది, మేము డిస్కస్ చేసేది ఏమిటంటే స్టెంట్స్ ఎన్నాళ్ళు పనిచేస్తాయి, వీటి వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని. ఎన్నాళ్ళు పనిచేస్తాయి అనేది చెప్పినప్పుడు చాలామంది ఒక 10-15 ఏళ్ళు పనిచేస్తాయండి అని చెప్పంగానే 15 ఏళ్ళ తర్వాత పనిచేయడం మానేస్తుందేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజానికి అలా మానేయం, అలా ఏమీ జరగదు. కానీ ఈ 10-15 ఏళ్ళ గడువు ఎందుకు పెడతాము అని అంటే 10-15 ఏళ్లలో సర్వసాధారణంగా మిగిలిన వెజల్స్లోనూ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వచ్చు, లేదా ఉన్న స్టెంట్స్లో కూడా కొద్ది కొద్దిగా స్లోగా అథెరోస్క్లెరోసిస్ వల్ల కానివ్వండి, లేదా మరితరమైన కారణాల వల్ల కానివ్వండి, థ్రాంబస్ వల్ల కానివ్వండి, లేదా సమ్ సెల్ గ్రోత్ వల్ల కానివ్వండి, కొత్తగా పొడికలు వచ్చి ఈ స్టెంట్స్ వేసిన చోట కూడా మూసుకొని పోయి సమస్య రావచ్చు. అందుకని 10-15 ఏళ్ళు అని చెప్తూ ఉంటాం. దాని అర్థం 15 ఏళ్ళు కాగానే ఒకరోజు సడన్గా మానేస్తుందని మాత్రం కానే కాదు. అలా అని 10 ఏళ్ళ లోపల ఎవరికి ఏమీ సమస్యలు రావు, అందరూ చక్కగా 10 ఏళ్ళలాగా హాయిగా ఎంజాయ్ చేయవచ్చు అని కూడా కాదు. ఇది ఏమిటనంటే ఎవరికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, కొరనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కానివ్వండి, స్ట్రెస్ఫుల్ లైఫ్ కానివ్వండి, ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించేయాలి. అవి మాడిఫై చేయగలిగిన రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే మాడిఫై చేయాలి, మేనేజ్ చేయాలి, చక్కగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఇవన్నీ. వీటితో పాటు పీరియాడికల్ చెకప్స్ చేస్తూ ఉంటే ఈ వేసిన స్టెంట్స్ పని చేస్తున్నాయా, పని చేయడం లేదా, లేదా ఏమైనా సమస్యలు వస్తున్నాయా అనే విషయాన్ని పసిగట్టవచ్చు. అది ఎలాగోనంటే ఒకటి, వాళ్ళకి కొత్తగా కొన్ని లక్షణాలు బయటపడవచ్చు. అంటే నడుస్తూ ఉంటే ఛాతీలో నొప్పి రావడం, మామూలుగా అయితే ఎలా ఉంటుందో యాంజైనా అని అంటారు కదా, అలాగా అలాంటి లక్షణం రావచ్చు. అంటే స్టెంట్స్ వేసుకున్న తర్వాత 6 నెలలు కానీ, సంవత్సరం కానీ, 2 ఏళ్ళు కానీ, 15-5 ఏళ్ళు కానీ మంచిగా ఉండి కొద్ది రోజులు ఈ మధ్య కాలంలో చెప్తూ ఉంటారు, నడుస్తూ ఉంటే మధ్య మధ్యలో ఆగిపోవలసి వస్తుంది, ఛాతి బరువెక్కుతోంది, 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకోగానే మరలా నేను నార్మల్ అయిపోయేసి నడవగలుగుతున్నాను డాక్టర్ అని చెప్తారు. ఇలాంటి హిస్టరీ అంటే ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉన్న వాళ్ళలో, లేదా నడుస్తున్న ప్రతిసారి కొంచెం స్లోప్ రాగానే గుండెల్లో పట్టేస్తుంది, ఆయాసం వస్తుంది, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, చెమటలు వస్తాయి అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే ఇలా సిమ్టమ్స్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే ఫాలోఅప్లో మనం మాట్లాడుతున్న కొన్ని విజిట్స్లో ఇలా చెప్పే అవకాశం ఉంది. సో సిమ్టమ్స్ డెవలప్ అయితే అది ఒక లక్షణం, ఏది స్టెంట్స్ ఏవో అయినాయి, లేదా కొత్తగా ఏదైనా వేరే నాడాలలో, పక్క నాడాలలో కొత్తగా బ్లాక్స్ ఏర్పడినాయి అని రెండు కూడా అనుమానించి గమనించవచ్చు ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే కొంతమందిలో కొంత యాంగ్జైటీ ఉంటుంది, 10 ఏళ్ళు అయిపోయింది, నాకు సిమ్టమ్స్ ఏం లేవు, నేను మందులు రెగ్యులర్గా వేసుకుంటున్నాను, కానీ ఐ వాంట్ టు నో ఇవి ఎలా పనిచేస్తున్నాయో, ఐ వాంట్ టు నో మై స్టెంట్స్ స్టేటస్ అని కూడా అనుకుంటూ ఉంటాను. అది కాకుండా కొంతమంది పెద్దగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చెయ్యరు, కొంచెం ఇమ్మొబిలిటీ ఉంటుంది, లిమిటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. వీళ్ళల్లో ఒక 10-15 ఏళ్ళు అయిన తర్వాత కొంచెం పెద్ద వయసులో ఉన్న వాళ్ళల్లో మనం
స్టెంట్స్ నిజంగా మంచిగా పని చేస్తున్నాయా కొత్తగా పొడికలు వచ్చాయా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి దాని కోసంగా ఒకానొక పద్ధతి ఏంటంటే యాంజియోగ్రఫీ చేయడం ఈ యాంజియోగ్రామ్ చేసినట్లయితే తప్పనిసరిగా డెఫినిటివ్ వే మనకు పొడికలు కొత్తగా వచ్చాయా రాలేదా అనే విషయం క్లియర్ గా తెలిసిపోతుంది మనం కొంచెం గమనించి అంటే పొడికలు ఎంత శాతం వచ్చాయి అనే దాన్ని బట్టి ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా ఆ ట్రీట్మెంట్ ని ఆలోచించేయవచ్చు కానీ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుసుకునే పద్ధతుల్లో యాంజియోగ్రఫీ కాకుండా ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా సింప్టమ్స్ కాకుండా yes కొంతమందిలో ట్రెడ్మిల్ టెస్ట్ కూడా చేస్తాం ఎందుకంటే నార్మల్ గా ఉన్నప్పుడు ఏమీ ఉండదు కానీ ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తే రావచ్చు లేదా సింప్టమ్స్ వచ్చినప్పుడు ఈసీజీ ఎకోలో కూడా కొత్తగా మార్పులు వచ్చి కొత్త బ్లాక్స్ గాని లేదా స్టెంట్స్ లో వచ్చిన బ్లాక్స్ గాని గమనించవచ్చు సో ప్రధానంగా there are some ways to identify whether the given stent or the stented therapy is working normally or not number 1 is symptoms number 2 is follow up with an ECG or an echo or do a stress test that is treadmill test or if required do an angiography if required if indicated then that will tell if you say an angiography then people will say whether it is a CT angiography or a conventional angiography so depending upon the situation depending upon the availability depending upon the individual expertise people can choose either CT angiography or a conventional angiography but ముఖ్యమైనది ఏమిటంటే స్టెంట్స్ పనిచేస్తున్నా లేదా అని రోజు ఆందోళన పడే కన్నా మనకు సింప్టమ్స్ లేకుండా ఉన్నట్లయితే పీరియాడికల్ ఫాలోఅప్లో ఉన్నట్లయితే రెగ్యులర్ మెడికేషన్స్తో తీసుకుంటున్నట్లయితే మనకు వేసిన స్టెంట్స్ మనం వేసుకున్న స్టెంట్స్ చక్కగా పనిచేస్తున్నాయని నమ్మవచ్చు ఎవరికి సమస్య వస్తుంది అంటే పీరియాడికల్గా ఫాలోఅప్లో ఉండరు రెగ్యులర్ మెడికేషన్ వేసుకోరు షుగర్ బీపీ కొలెస్ట్రాల్ స్మోకింగ్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని పట్టించుకోరు మనకి ఇష్టం వచ్చినట్లు మనకు అనుకూలంగా ఇలాంటి వాళ్ళ ఈ సమస్యలు బాగా ప్రమాదంగా మారే అవకాశం ఉంది కాబట్టి పీరియాడిక్గా చెకప్ చేసుకోవడం రెగ్యులర్గా మందులు వేసుకోవడం అన్ని డాక్టర్ చెప్పిన సూచనలు అన్నీ తప్పనిసరిగా పాటించడం చాలా ముఖ్యం అట్ ది సేమ్ టైం స్టెంట్ పనిచేస్తుందా లేదా రోజు ఆందోళన అక్కర్లేదు పనిచేస్తాయి చాలాసార్లు పనిచేస్తాయి నమ్మకంతో కూడా మనం ముందుకెళ్ళాలి బట్ సింప్టమ్స్ వస్తే సుమా తప్పనిసరిగా మనం వెంటనే దగ్గరలో మీ కన్సల్టెంట్కి తప్పనిసరిగా తెలియచేయాలి తెలియచేస్తేనే అర్థమవుతుంది కొత్తగా ఏ సింప్టమ్ వచ్చినా తెలియచేయాలి ఏ సింప్టమ్ అంటే హార్ట్కి సంబంధించి బరువు కానీ చెస్ట్ నొప్పి కానీ కళ్ళు తిరగడం కానీ లేదా కళ్ళు తిరిగి పడిపోవడం కానీ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా తెలియచేయాలి ఏమీ కాదు అని మాత్రం నడపకూడదు తూలంగా మనం స్ట్రెంట్స్ పనిచేస్తున్నాయా లేదా అనేది ఈ అన్ని అంశాలని గమనించినందువల్ల తప్పనిసరిగా అర్థం చేసుకోగలం దీన్ని గమనించగలని నమ్ముతూ డాక్టర్ కేఎం కెరటి